కోమలలో నేటి ఉదయం 8 గంటల నుంచి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి నూతన కాల్వ అనీషారెడ్డి, పుంగనూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనాథరెడ్డి, రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీలోని నేరుకూరివ వారిపల్లె, రాశెట్టి వారిపల్లె, దాసరి వారిపల్లె, వడ్డిపల్లె, భారతమిట్ట, గన్నవారిపల్లె, రాజీవ్ కాలనీ, దిడ్డివారిపల్లె, చెన్నయ్య గారిపల్లె, ముండ్రివారిపల్లె, చిన్న సోమల తదితర గ్రామాలలో గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామాలలోని ప్రతి ఇంటిని సందర్శించిన అనంతరం అనీషారెడ్డి సోమలలోకి రాగానే మహిళలు ఆమెకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఆమె ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేసిన మరియు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అర్హత ఉన్న వారందరికీ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. వారి సమస్యలేంటో అడిగి నమోదు చేసుకున్నారు. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరికైనా అర్హత ఉండి పథకాలు అందకపోతే వెంటనే అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది స్థూలంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉద్దేశం ప్రజల్లో సంతృప్తి పెంచాలి, ప్రభుత్వం పట్ల ప్రజల్లో 100% సంతృప్తి సాధించాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యం ఈ కార్యక్రమం. రేషన్ కార్డులు, పింఛన్లు, వంట గ్యాస్ కనెక్షన్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటివి అర్హులు ప్రతి ఒక్కరికి ఇవ్వడం, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం ద్వారా దీన్ని సాధించాలని స్పష్టం చేశారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తెదేపా నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి గతంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాన్ని వివరించడం జరిగింది. రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని మరోసారి ప్రజలకు గుర్తు చేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ చల్ల రామచంద్రరెడ్డి, రాష్ట కార్యదర్శి మధుసూదన్ నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి సీఎం సురేష్, మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు మరియు తదితరులు పాల్గొన్నారు. రెండవ వచ్చి చెక్ కూడా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ ఈరోజు కూడా ఈరోజు రేపు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు డ్రా చేసుకోవచ్చు. ఎవరు ఇచ్చారమ్మా ఈ చెక్లు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమవుతారు తల్లి? అన్న అవుతారా? వెరీ గుడ్. మరి పెన్షన్లు కూడా పాపం టయానికి ఇస్తున్నారు. రేషన్ కూడా మనకు అందరికీ తెలుసు, మన వేలు ముద్ర పడితేనే మనకంతా రేషన్ వస్తుంది అనేసి కూడా. ముందంటే ఇష్టాచారం ఎత్తుకొని పోతా ఉన్నారు, కొంచెం బాధగా ఉండింది. వచ్చిన వాళ్ళకి వస్తా ఉంటే పోయిన వాళ్ళకి పోతా ఉండే, లేని వాళ్ళు కూడా ఎత్తుకొని వెళ్ళిపోతా ఉండే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కరెక్ట్గా జరుగుతూ ఉండే. అందరూ నా మాట ఏకీభవిస్తే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మరి ముఖ్యంగా ప్రొద్దు నుంచి మా వెన్నంటిపై ఉండి మా ముఖ్యమైన కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, పార్టీ అభిమానులు, ఇప్పుడు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, మటంగొల్లపల్లి, ఇంకా వీరంతా కూడా సోమల్ టౌన్, వీరంతా కూడా వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో చేరడం జరిగింది. మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. మీకు ఏ సమస్యలున్నా మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. అనీషారెడ్డి గారు, శ్రీనాథరెడ్డి గారి దృష్టికి, మా దృష్టికి తీసుకొస్తే మీకు ఏ సమస్యలున్నా పరిష్కరించి మిమ్మల్ని అందరినీ ఆశపడతాం. మీరు ఇంకా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్, మీ కుటుంబం.